నల్గొండ జిల్లాకు సంబంధించి మునుగోడు కాంగ్రెస్ లో చిలమల్ల ప్రగంభన్లు టికెట్ నాదే అంటున్న చిలమల్ల ఆయన తీరుపై సీనియర్ల ఆగ్రహం కార్యకర్తలను అయోమయానికి గురి చేయొద్దని మండిపాటు ఉంటే దుప్పగడలతో పార్టీకి నష్టం నోరు మీద పని అధిష్టానం క్యాడర్ను అయోమయానికి గురి చేయొద్దు కాంగ్రెస్ నాయకురాలు పాల్వాయి శ్రవంతి ఎమ్మెల్యే ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ మునుగోడు కాంగ్రెస్ లో ప్రకంపనలు మొదలయ్యా మునుగోడు బై ఎలక్షన్ లో సిట్టింగ్ స్థానాన్ని నాయకుల సమన్వయ లోపంతో అధికార పార్టీల డబ్బు పంపకాల్లో డిపాజిట్ కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తరుణంలో నేతల మాటలతో కాంగ్రెస్ మునుగోడులో గందరగోళంలో పడింది ఇటీవల సంస్థాన నారాయణపురంలో టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి చిలమల్ల కృష్ణారెడ్డి మునుగోడు కాంగ్రెస్ టికెట్ తనదేనని ప్రకటించడంతో కాంగ్రెస్ లో ముసలం ప్రారంభమైంది సీనియర్ నేతలంతా చిలమల్ల తీరును తప్పుబడుతూ క్యాడర్ అయోమయాన్ని గురి చేయొద్దని టికెట్ విషయం అధిష్టానం చూసుకుంటుందని హితవు పలుకుతున్నారు మరోవైపు కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేతలు పాల్వాయి శ్రవంతి పున్న కైలాస్ నేతలు చిలమల్ల వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు ఎన్నికల సమయానికి అన్ని సర్దుకుంటాయా లేదన్న విషయం వేచి చూడాల్సిందే మరి మునుగోడు సిట్టింగ్ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ అక్కడ ఈ ఈ డబ్బుల పంపిణీ లోపల మొత్తం కూడా వెనుకబడిపోయి ఆ డిపాజిట్ కోల్పోయింది అంటూ కూడా రాయడం జరిగింది దాంట్లో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ లోపల చిలమల్ల కృష్ణారెడ్డి టికెట్ నాకే వస్తుందని చెప్పిన నేపథ్యం లోపల ఈ ఆ మొన్న మునుగోడు ఎన్నికల్లో నిలబడినటువంటి పాల్వాయి శ్రవంతి టికెట్ ఆశించినటువంటి పున్న కైలాస్ నేత క్యాడర్ను పార్టీ క్యాడర్ను అయోమయాన్ని గురి చేయొద్దు ఎన్నికల సమయానికి టికెట్ ఎవరికి వస్తుంది అనేది అప్పుడు చూసుకుందాం కానీ ఇప్పటి నుంచి అయోమయానికి గురి చేయొద్దని చెప్పేసి వాళ్ళు హితవు పలకడం జరిగింది నల్లగొండలో భాజప్తో బజార్ కబ్జా నల్లగొండ నడిబొడ్డున అక్రమార్కులు రెచ్చిపోతున్నారు కోట్ల విలువ చేసే భూమిని ఏకంగా బజార్నే కబ్జా చేసి గల్లీకి ఇరువైపులా గేటును కూడా పెట్టేసినట్టు తెలుస్తున్నది నిత్యం ప్రజలు స్కూల్ పిల్లలు నడిచే బాటనే కబ్జా చేయడంతో స్థానికులు ముక్కును వేలేసుకుంటున్నారు కబ్జాలను అడ్డుకునే వారే లేరా అని గుసగుసలు ఆడుకుంటున్నారు మున్సిపల్ అధికారులకు తెలిసే తతంగం జరుగుతుందా అన్న సందేహాలు కూడా వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి కబ్జాను అడ్డుకుంటారో వేచి చూడాలి సుమారు 5 కోట్ల భూమి కొట్టేసేటువంటి ప్లాన్ చోద్యం చూస్తున్నటువంటి అధికారులు రోడ్డుకు రెండు వైపులా గేట్ల నిర్మాణం ఆరాధిస్తున్నటువంటి నాయకులు మున్సిపాలిటీలో కలిపేందుకు చర్యలు జూలూరు పిఎస్ఈఎస్ డైరెక్టర్లు మూకుమ్మడి రాజీనామా అవినీతిపై చర్యలు తీసుకోలేదంటూ ఆగ్రహం ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం రైతులకు ఇబ్బంది లేకుండా చూసుకోవాలి కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ఎస్ఆర్ఎస్పి 2వ దశ నీటి సరఫరా బద్దు వారబంది పద్ధతిలో 10.5 టీఎంసీ విడుదల ఇంకా పూర్తిగా చేతికందని పంటలు లక్షల ఎకరాల వరి సాగు పంటలు చేతికొచ్చే సమయం నెలాఖరు వరకు నీటిని విడుదల చేయాలి నీళ్లు 2వ దశ నీటి సరఫరా బంద్ అంట ఇంకా పంటలు చేతికొచ్చే టైంకు ఎట్లా అవుతుంది